మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ పరిపాలన విధాన్ని దేశంలో మొత్తం ప్రతిపక్షాలు కలిపి ఇండియా అనే పదంతో కలిస్తే కూడా జీర్ణించుకోలేని విధంగా ఈరోజు ఈ సంఘటనకు పాల్పడుతోంది. దేశంలో ఉన్న మొత్తం రాజకీయ పార్టీలు గతంలో వాళ్లతో ఉన్న మిత్రపక్షాలతో సహా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. పార్లమెంట్ భద్రంగా ఉండాలి, ఈ దేశం భద్రంగా ఉంది అని ప్రజలు ఒక విశ్వాసం కలగాలంటే కనీసం పార్లమెంటరీ వ్యవస్థలో అత్యున్నతమైన పార్లమెంటు భద్రత ఉండాలనుకుంటే అటువంటి పార్లమెంట్ మీద దునికి వచ్చి భారతీయ జనతా పార్టీ ఎంపీ సిఫార్సు మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావలసుకొని ఈ విధంగా చేస్తే కూడా వాళ్ళను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటే వాళ్ళను రక్షించడానికి ప్రయత్నించడమే కాక దాన్ని ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేస్తుందంటే ఏంటిది అని ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది యావత్ తెలంగాణ ప్రజలకు. మేము గొప్ప, మేము అధ్యస్తాం, మేము దేశభక్తులు అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీలు తెలంగాణలో నుంచి వహిస్తున్న కేంద్ర మంత్రి కావచ్చు, మిగతా ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఒకసారి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం పట్టానట్టు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా మాట్లాడనట్టు ఆనాడు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడితే మాట్లాడారు, తెలంగాణ తగ్గుదారిని ఎత్తుకపోయినట్టే మాట్లాడారు, పార్లమెంట్ మీద దాడి జరిగితే మాట్లాడారు, పార్లమెంట్ మెంబర్లు సస్పెండ్ చేస్తే మాట్లాడారు. ఎందుకు మరి మూగనోము? ప్రజాస్వామ్యంలో ఒక సిద్ధాంతపరమైన విలువలు లేవా అనే మాటను దయచేసి యావత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ చేష్టలు గమనించాలని, యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎటువంటి వితండ వాదానికి నియంతృత్వానికి ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యానికి కూలి జరిగే విధంగా వివరిస్తుందో సమాజం గమనించాలనే ఉద్దేశంతో గతంలో ప్రాతినిధ్యం వచ్చిన పార్లమెంట్ సభ్యులు నలుగురం కూడా తెలంగాణ సమాజానికి చెప్పే బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నుంచి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మా సమిష్టి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వేదిక అయినటువంటి పార్లమెంట్ గౌరవంగా ఉండాలి, పార్లమెంట్ ఈ దేశాన్ని మనం నిర్మించుకున్న రాజ్యాంగాన్ని అమలు చేసే వేదిక, మన ప్రియాంబులు చెప్తా ఉంది మన రాజ్యాంగానికి వేదిక అని. అటువంటి పరిస్థితులలో దాన్ని 13వ తేదీ జరిగితే ఇలా 20 తారీఖు దాకా వచ్చినాం కానీ ఎవరు దోషులు చెప్పే పరిస్థితి లేదా దాని మీద ఊరికే వారం రోజులు డిమాండ్. కాబట్టి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆ సంఘటన 13వ తేదీ సంఘటన మీద విచారణ జరపాలి, సస్పెండ్ చేసిన ఎంపీలను బేషరతిగా వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి, భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలకు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే సంఘటనల పట్ల చర్చకు అవకాశం ఇవ్వండి. చర్చకు ఎందుకు పారిపోతా ఉన్నారు? నిజంగా మీ తప్పే లేకపోతే అనే డిమాండ్ను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం.